మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. నిశ్చయంగా ఆయన ఉన్నతమైన దైవ కృప ఈ దినమంతా మీకు తోడయుండునుగాక. ఆమేన్. యోహాను సువార్త 15:16 ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని అని వ్రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు మనతో అనేక సంబంధాలను కలిగి ఉన్నాడు. ఆయన ఒక తండ్రిగా, ఒక తల్లిగా మనకున్నాడు. అలాగే ఒక స్నేహితునిగా, ఒక కుమ్మరిగా, ఒక కంసాలివానిగా ఉన్నాడు. అలాగే ఒక కాపరిగా కూడా మనకున్నాడు. ఈ వాక్య భాగంలో మనం ఆలోచన చేస్తే ఆయన ఒక వ్యవసాయదారునిగా మనకు కనబడుతూ ఉన్నాడు. వ్యవసాయదారుడు కలిగి ఉండే ఆలోచన మనకు తెలుసు. వేసిన విత్తనం నూరంతల ఫలాన్ని ఫలించాలని ఆశపడతాడు. వ్యవసాయదారుడు ఎంతో ప్రయాసపడి బీడు భూమిని దున్నుతాడు, ముళ్ళతుప్పలన్నింటినీ తీసివేస్తాడు, తొలకరి వర్షం కొరకు ఎదురుచూస్తాడు, విత్తనం చల్లుతాడు, అది కొంచెం మొలకెత్తగానే దానికి చుట్టూ కంచి వేస్తాడు. అంతేకాకుండా ఏ తెగులు సమీపించకుండా దానికి ఎరువు వేసి దాన్ని ఎంతగానో కాపాడుతాడు. కారణం ఏంటంటే తను వేసిన విత్తనం ఏ విధము చేతనైనా ఫలించాలి అని. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ భూలోకంలో ఉన్న వ్యవసాయకుడే అంతగా ప్రయాసపడితే మన ఆత్మ సంబంధమైన వ్యవసాయకుడు, మన తండ్రి అయిన దేవుడు మన కొరకు ఎంతో శ్రమను అనుభవించాడు. ఈ లోకంలో ఉన్న వ్యవసాయదారుడు వ్యవసాయానికి నీళ్లు పెట్టి పెంచితే మన యేసయ్య మన కొరకు తన రక్తాన్నంతా ధారపోశాడు. చివరికి ప్రాణాలను సైతం మన కొరకు అర్పించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఫలించడానికే పిలిచాడు. దేవునిలో నీవు ఫలించాలి అంటే మొదటిగా దేవునితో నీవు సంబంధాన్ని కలిగి ఉండాలి. మరి నువ్వు దేవునితో సంబంధాన్ని తెంచుకుంటున్నావా లేదా సంబంధాన్ని పెంచుకుంటున్నావా ఒకసారి ఆలోచన చేయాలి. చాలామంది ఈ దినాన చిన్న చిన్న విషయాల కొరకు, అశాశ్వతమైన కార్యాల కొరకు దేవునితో ఉన్న సంబంధాన్ని శాశ్వతంగా తెంచివేసుకుంటూ ఉన్నారు. యేసావు కూడా ఒక్క పూట అల్పమైన కూటి కొరకు దేవుని యొక్క శాశ్వత ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ప్రభు అంటాడు, నాయందు నిలిచి ఉన్నవాడే బహుగా ఫలించును అని. ఈ దినాన అనేక మంది శరీర సంబంధమైన క్రియల్లో ఎదుగుతూ ఉన్నారు, పాపాలు చేసే విషయంలో ఎదుగుతూ ఉన్నారు, కానీ ఆత్మ సంబంధమైన విషయాలలో ఎదుగుదల కనబడడం లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితం కనీసం నీకైనా సంతృప్తికరంగా ఉంటుందా? నువ్వు యేసయ్యలో ఫలిస్తున్నావు అంటే యేసయ్య యొక్క జీవం నీలో పారుతుందని అర్థం. కొమ్మ ఏ చెట్టులో నిలిచి ఉంటే ఆ చెట్టు ఫలాల్ని ఫలిస్తుంది. ఆ చెట్టులో నిలిచి ఉన్నంత కాలం దానిలో జీవం ప్రసరించబడుతూనే ఉంటుంది. అలాగే యేసయ్య అనే చెట్టులో నువ్వు జీవాన్ని పొందుకొని ఒక కొమ్మగా జీవించినంత కాలం యేసయ్యలో ఉన్న లక్షణాలను, యేసయ్యలో ఉన్న ఆ జీవాన్ని నువ్వు పొందుకుంటావు. యేసయ్య యొక్క జీవాన్ని పొందుకుంటున్నావు గనుక యేసయ్యకు కలిగిన మనస్సునే నువ్వు కలిగి ఉంటావు. రెండవదిగా మనం గమనిస్తే నువ్వు యేసయ్యలో ఫలిస్తున్నావు అనడానికి మరొక సూచన ఏంటంటే నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను బట్టి మరి దినాన అనేక మంది సంతోషిస్తూ ఉన్నారా? నిన్ను బట్టి సంఘం సంతోషిస్తూ ఉందా? సేవకుడు సంతోషకరంగా ఉంటున్నాడా? నువ్వు ఇతరులకు సంతోషకరంగా ఉంటున్నావా? ఈ దినాన అనేక మంది వ్యవసాయదారులు నాటిన విత్తనం ఫలభరితంగా మార్చబడకపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. మరి ఆయన మనల్ని విత్తనాలుగా నాటి మన ఫలాల్ని చూడాలని, మన ఫలం నిలిచి ఉండాలని, మనం ఎదగాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి మన యేసయ్యకు మనం ఆనందంగా ఉన్నామా లేదా దుఃఖాన్ని తెచ్చిపెట్టే వారంగా ఉన్నామా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మూడవదిగా మనం గమనిస్తే నువ్వు ఫలిస్తున్నావు అనడానికి నిదర్శనం ఏమిటంటే నిన్ను నాటిన నీ దేవునికి నువ్వు సంతోషకరంగా ఉండాలి. ఆ సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే నీవు అనేకులకు మాదిరికరంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు, దేవుని బిడ్డలు దేవునికి సంతోషకరంగా జీవించారు. వారిని గూర్చి దేవుడు, వీరియందు నేను ఆనందిస్తున్నాను అని దేవుడే సాక్ష్యమిచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అనేక మంది ఇశ్రాయేలు ప్రజలు ఆ దినాన దేవునికి ఇష్టంగా జీవించకపోవడం వల్ల, దేవునిలో ఉన్న జీవాన్ని పొందుకోకపోవడం వల్ల అరణ్యంలోనే ఆకులు రాలినట్లుగా రాలిపోయారు.
మరి ఆత్మీయ జీవితంలో నువ్వు ఫలించాలి అంటే అది తేలిక విషయమేమి కాదు. అది చాలా ప్రయాసతో కూడుకున్నదే. అయినా నువ్వు ఆత్మీయంగా ఫలించాలి అంటే ఎన్నో ఆటంకాలను నువ్వు జయించాలి. మనం ఫలించకుండా ఉండాలనేది సాతాను యొక్క కోరిక, మనం బహుగా ఫలించాలనేది దేవుని యొక్క కోరిక. మరి నీ జీవితంలో నువ్వు ఎవరి కోరికను నెరవేరుస్తూ ఉన్నావు? నువ్వు ఆత్మ సంబంధమైన విషయాల్లో ఫలిస్తే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. నువ్వు శరీర సంబంధమైన ఈ భూలోక సంబంధమైన విషయాల్లో ఫలిస్తే సాతానుగాడు సంతోషిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా నువ్వు వ్యవసాయదారుడైన యేసయ్య చేతికి నిన్ను నీవు అప్పగించుకొని ఆయనలో ఉన్న జీవాన్ని పొందుకొని అనేకులకు సంతోషకరంగా నిన్ను నియమించిన దేవునికి నువ్వు ఆనందకరంగా జీవించినట్లయితే నీవు బహుగా ఫలిస్తావు. మరి అట్టి కృపను నీకు అనుగ్రహించి దేవుడు నిన్ను ఆత్మ సంబంధమైన విషయాలలో ఫలింపచేయునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నమ్మదగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని మీరు దీవించండి. ఫలించడానికే మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. మీ ఏర్పాటుకు తగినట్లుగా వ్యవసాయదారుడువైన నీకు అప్పగించుకొని నీలో నిలిచి బహుగా ఫలించే అనుభవాన్ని నీ బిడలమైన మాకందరికీ మీరు దయచేయండి. నీలో ఉన్న జీవాన్ని పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని నియమించిన నీకు సంతోషకరంగా జీవించడానికి మీరు కృపను అనుగ్రహించండి. శరీర సంబంధమైన విషయాలలో కాకుండా ఆత్మ సంబంధమైన విషయాలలో ఈ మాటలు విన్న నీ బిడలందరినీ మీరు ఫలింపచేసి గొప్ప ఆశీర్వాదాలతో నింపి మహిమ మీరు పొందుకొని ఈ దినమంతా నీ సన్నిధిని బిడలకు తోడుగా ఉంచండి. పనులన్నింటిలో కాపుదల కలుగు చేయండి. మంచి ఆరోగ్యం ఇచ్చి క్షేమాన్ని కలుగు చేయమని, ప్రతి కుటుంబాన్ని బహుగా ఫలింపచేసి వర్ధిల్ల చేయమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.